హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, బీట్రూట్ స్మెల్ కూడా ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఇలా చేసుకుంటే కొబ్బరి అది వేసుకుంటాము పైన, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి, పప్పుచారులో కానీ ఆకుకూర పప్పు ఏదేదైనా పప్పు కర్రీస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకున్నానండి. అవి వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అవి 1 నిమిషం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ ఇలాగ కట్ చేసి వేసుకున్నానండి. 1 ఆనియన్ వేసుకున్నాను, సరిపోతుంది. ఆనియన్ వేగిపోయిందండి, వేగిన తర్వాత బీట్రూట్ ముక్కలు వేసేసుకుంటున్నాను. బీట్రూట్ని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానండి, కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకున్నాను. తొందరగా అయిపోతుందండి ఇలా అయితే మనకి. నేను చూసారు కదా, మీడియంగానే కట్ చేసుకున్నాను పీసెస్ అనేవి, మరీ చిన్నగా కాదు పెద్దగా కాదు. వాటిని ఒక 5 మినిట్స్ ఆయిల్లో వేయించుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు ఏమన్నా సరిపోకపోతే కొంచెం వేసేసుకోండి ఇక్కడే, అప్పుడే ముక్కలకి బాగా ఉప్పు పడుతుందండి. తర్వాత కారపొడి వేసుకుంటున్నాను నేను ఇక్కడ, కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, స్వీట్గా ఉంటుంది కదా, అందుకని బీట్రూట్ అనేది. ఇక్కడ ఒక 2 స్పూన్స్ కొబ్బరి కూడా వేసుకుని కొబ్బరి తురుము వేసేసుకున్నానండి, వేయించేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి బీట్రూట్ ఫ్రై, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. మెయిన్గా సైడ్ డిష్గా అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో డైలీ చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయండి, ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.